గుంటూరు లాడ్జ్ సెంటర్ జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 7న నిర్వహించే శాంతియుత ర్యాలీపై సమీక్షించారు. ఈ ర్యాలీకి అన్ని మిత్ర పక్షాలు ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రేపు శాంతియుత ర్యాలీకి జనసేన పార్టీ తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా బాధుడే బాధుడు గాని ఇదేం కర్మ రాష్ట్రానికి గాని ప్రజలకి భవిష్యత్తు గ్యారంటీ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాడు. అదేవిధంగా లోకేష్ గారు యోగళం పేరు మీద ప్రజల్లో ఉన్నాడు. దాదాపు 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశాడు. వారాహి పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వీళ్ళ యొక్క దుశ్చర్యల్ని ఎండగడతా ఉన్నాడు. వీటన్నిటిని అడ్డుకోవడం కోసమే వీళ్ళు జియో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఆ జియో నెంబర్ 1 కూడా హైకోర్టులో కొట్టివేయబడింది. ప్రజలు నిరసన తెలియజేసుకునే హక్కు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం కోల్పోయిన మొదట్లో 3-4 నెలలు 6 నెలల లోపు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చోట ఆ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు రాళ్ళు రప్పలు కర్రలు ఇసిరితే దాని మీద మేము కంప్లైంట్ ఇస్తే ఆ రోజు గౌతమ్ సవాంగ్ నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని చెప్పి స్వయంగా డీజీపీ చెప్పాడు ఆ రోజున. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 28 రోజులు అవుతా ఉంది. ఈరోజుకి ఒక్క ఇన్సిడెంట్ కూడా వేరే విధంగా అశాంతియుత వాతావరణంలో ఇక్కడ మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరూ చేసినటువంటి పరిస్థితి లేదు. వివిధ రూపాల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా పోలీసులు వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తూ ఉన్నారు తప్ప మా కార్యకర్తలు కానీ జనసేన కానీ ఇతరత్ర మాతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సంఘటన ఒక్కటి కూడా లేదు. వీళ్ళు సృష్టించిన సంఘటనలు తప్ప. కాబట్టి మేము చేసుకున్నటువంటి శాంతి ర్యాలీకి అనంతపురంలో జరిగింది, నెల్లూరులో జరిగింది, శ్రీకాకుళంలో జరిగింది, కాకినాడలో జరిగింది, గుంటూరులో కూడా జరిగింది గతంలో. ఆ రోజు కూడా ఏమి వైలేషన్ చేశారంటారు వీళ్ళు ఏదో ఎన్టీఆర్ విగ్రహం దాకా నడవండి అంటే అంబేద్కర్ విగ్రహం దాకా నడిచారు అన్న తప్ప అది మన పెద్ద నేరమా? వీళ్ళు కావాలని చెప్పి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతున్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. అవి మానుకోవాలి. ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఇంకో 5-6 నెలల్లో ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నాం. మీరు పర్మనెంట్గా ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళు. మేము ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రజల మధ్యకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ యొక్క మ్యాండేట్ కోరేవాళ్ళు రాజకీయ పార్టీలు. ఇలా అధికారంలో ఉన్నవాడు వాడు శాశ్వతం కాదు. వాళ్ళని చూసుకొని మీరెందుకు అనవసరంగా వాళ్ళకు ఊడికొని చేస్తారు? దయచేసి ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి చంపేస్తా ఉన్నాడు. రక్షించుకోవడానికి మేము పోరాటం చేస్తా ఉన్నాం. మీరు మాకు సహకరించబోతే సహకరించబోయారు కానీ మమ్మల్ని అణచివేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా అగ్రనాయకత్వం అంతా కూడా జనసేన పార్టీ ఆఫీసర్కి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు కూడా చెప్తూ ఈ రోజున ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సంపివేయబడుతూ ప్రతిపక్షాలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో అధికార ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత పూర్తిగా రాష్ట్ర ప్రజల మీద ఉంది. దీనిని మనసులో పెట్టుకునే మా అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుని సంపివేయబడుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ కింద స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి యాజిటేషన్స్ లో భాగం పంచుకోమని చెప్పేసి మా అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలపెట్టినటువంటి ధర్మాగ్రహ